హిందూ అనేటువంటి మతం లేదు. ఎందుకంటే మనకి సనాతన సంప్రదాయం ఉంది, వేద సంస్కృతి ఉంది. భారతీయ సంస్కృతి అంటే ఏంటి? వేద సంస్కృతి. వేద సంస్కృతి సంప్రదాయం ఏంటి? సనాతన సంప్రదాయం. సనాతన సంప్రదాయం. సంప్రదాయం అంటే ధర్మాచరణ. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని సాగించేటటువంటి జీవన విధానాన్ని సాంప్రదాయం అంటారు. కరెక్ట్. మీకు అన్ని అర్థాలు ఇప్పుడిప్పుడే మీకు డెలివరీ చేస్తున్నాను, మీరు గుర్తుంచుకోండి, తర్వాత వచ్చేవాళ్ళని ప్రశ్నించండి. తప్పకుండా. ఆ సనాతన సాంప్రదాయాన్ని మతం కింద ఎప్పుడు తీసుకొచ్చారంటే, ఎప్పుడైతే సనాతన సంప్రదాయంలో లక్షల మంది వచ్చేసారు, సనాతనం అంటే అన్నిటినీ కలిపిపోయేది. అవును, సర్వమత సౌభ్రాతృత్వం అని చెప్పుకోవచ్చు. మీరు పాముని పూజిస్తే పాము దేవుడు, కప్పను పూజిస్తే కప్పదేవుడు, రాయిని పూజిస్తే రాయదేవుడు, అందరూ చూసేది దైవాన్ని. దేనిలో చూసుకున్నా మాకు అభ్యంతరం లేదనేటటువంటిది సనాతన సంప్రదాయం. మన భారతీయులంతే కదా, భారతీయులంతే కదా. ఇస్లాం అయినా సరే, వాళ్ళు వచ్చినా సరే, వాడు ఎవరినో అల్లా దేవుడు అంటున్నాడు, ఓకే రండి. ఇంకొకరు వచ్చి క్రీస్తు దేవుడు అన్నాడు, రండి. అందుకే మొట్టమొదట క్రీస్తు చర్చి భారతదేశంలో కేరళలో పెట్టారు. అది అప్పటి వరకు సనాతన ధర్మమే కదా. అందరూ కూడా పోనీ ఈ అల్లా అనేటటువంటిది ప్రతిష్ఠించింది ఎవరు? మహమ్మద్. మహమ్మద్ ప్రవక్త. కాబా ఉన్నది, కాబాలో 365 విగ్రహాలు ఉండేవి. అంటే మహమ్మద్ కంటే ముందు ఆ కాబా చుట్టూ 365 విగ్రహాలు ఉండేవి. 365 రోజులు ఆ గ్రూప్స్, ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క విగ్రహం పెట్టుకున్నారు. అంటే అది సనాతనమే. కాబట్టి అక్కడి నుంచి వచ్చి మొఘల్లు భారతదేశంకి వస్తే భారతదేశంలో మసీద్ కట్టుకోమన్నామే. అంటే సనాతన ధర్మం ఎలా ఉంటుందంటే, అది ఇస్లామా, క్రిస్టియనా, జూసా? జూస్ అందరూ వచ్చారు ఇజ్రాయెల్ నుంచి పారిపోయి. అప్పుడు మనం వాళ్ళకి చోటునిచ్చాము, వాళ్ళే టాటా. టాటా కంపెనీ ఎవరు అనుకుంటున్నావు? జూస్. గోడ్రేజ్ ఎవరు అనుకుంటున్నావు? జూస్. రావుజీ అండ్ పల్లంజీ ఎవరు అనుకుంటున్నావు? జూస్. వాళ్ళు అప్పుడు పారిపోయి అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో తలదాచుకుంటే, భారతదేశం వచ్చినప్పుడు నిన్నే చెప్పాను ఎవరికో, మీ మాకు చోటు ఇవ్వండి అని గుజరాత్ రాజు దగ్గరికి వెళితే అక్కడ సముద్రంలో వచ్చి పడవలో వస్తే అక్కడ బౌల్ నిండా పాలు పోసి, ఇదిగో మా దేశం ఇంత చక్కగా ఉంది, బంగారు బౌల్లో ఉన్న పాలు నిండుగా ఉన్నది అని చెప్పాడట మన రాజు. అంటే చోటు లేదు పో అనకండి, అతిథి దేవోభవ కదా మన ఆచారం. అవును. కాబట్టి లేదని చెప్పడానికి మనస్కరించక, నోటితో చెప్పలేక, ఇదిగో ఈ బబుల్ నిండా ఇది నిండిపోయి ఉన్నది అని చెప్పాడు. మరి ఎలా వచ్చారు మరి వాళ్ళు? మన దగ్గరే వచ్చారు కదా. కంగారు కాసేపు ఆగు, సరే నెక్స్ట్ వర్డ్ అదే చెప్తున్నా. దాంట్లో పంచదార పోసారట వాళ్ళు. ఓహో, పంచదార పోస్తే ఏమైంది? పాలు వలకకుండా తీపి. అవును, అదే ఈనాటికి టాటా చేస్తున్నది ఈ దేశాన్ని. ఈ దేశానికి ఉద్ధరించేటటువంటి టాటా అంటే సొంతం కాదు, ఈ దేశానికి వాళ్ళ సంపదలంతా ఇస్తున్నారు. అలాగే గాడ్రేజ్ అండి రాబూజీ అని పలు. ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, వాళ్ళు ఏం మాత్రం అది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి. కానీ వాళ్ళ ఉద్దేశం అదే, అలాగే చేశారు. అంటే అంత తెలివైన వాళ్ళు ఇజ్రాయలీస్, జూస్. కానీ కట్టుబడి ఈనాటికి ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటికి భారతదేశం అంటే అదే విశ్వాసంతో ఉన్నారు ఇజ్రాయలీస్. అయినప్పటికీ వాళ్ళకే చోటు ఇచ్చాం. ఇది సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం అంటే కేవలం మనుషులకే కాదు, దైవ మానవ తిరియక్ స్థావరాదులు అనే జన్మలు ఉన్నాయి నాలుగు. ఈ నాలుగు స్థావరాదులు అంటే కొండ, గుట్ట, పుట్ట, చెట్టు, ఇవన్నీ కదలకుండా ఉండేవి. తిరియకాదులు అంటే రెక్కలు ఉంటాయి, నోరు ఉంటుంది, పక్షులు కాళ్ళు ఉంటాయి, తోక ఉంటుంది, నాలుగు కాళ్ళు ఉంటాయి, జంతువులు, ఇవన్నీ కూడా తిరియకాదులుగా వస్తాయి. దేవజన్మ అంటే ఇది మర్త్యలోకం అంటారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని మర్త్యలోకము మనుష్యులు అంటారు. అలాగే స్వర్గలోకం అనేటువంటిది అక్కడ దేవతలు ఉంటారు. మిగతా కాలనీలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపరస, విద్యాధరులు అని మిగతా కాలనీల్లో ఉంటారు. అక్కడ నవనగరాలు ఉంటాయి, 9 రకాల నగరాలు. అమరావతి దాని పేరు. ఏంటి? అమరావతి. అమరావతి ఇంద్రుడి రాజధాని అమరావతి. ఇక్కడ చంద్రుడి కట్టే రాజధాని అమరావతి. అక్కడ నవనగరాలు నిర్మిస్తున్నది ఆ పైన నిర్మిస్తే ఇక్కడ కూడా ఇతర ఆలోచనలో నవనగరాలు వచ్చినాయి అమరావతి. అక్కడ రక్కస మొక్కల చేత
ఏడ్చబడింది అమరావతి ఇక్కడ అదే పని జరిగింది అమరావతి కాబట్టి ఒక పేరు బలం ఎలా ఉంటుంది అనేది మనకి ప్రాక్టికల్ గా చూడొచ్చు అక్కడ అమరావతిని చూసారో లేదు కానీ ఇక్కడ అమరావతి కూడా నిర్మాణం జరిగితే అంతే స్వర్గం లాగా ఉంటుంది అనే దాంట్లో సందేహం లేదు ఎందుకంటే పేరు అమరావతి కాబట్టి రైట్ రైట్ అది పేరు బలం కూడా సో పేరులో బలం చాలా ఉంది బలమే కాదు ఇన్నాళ్ళు అది శ్మశానం అయిపోయి ఉన్నది కదా కారణం ఏంటి అక్కడ కూడా అలాగే అయి ఉన్నది రాక్షసుల చేత ఏడవబడింది అంటే ఏలేదు రాక్షసులు అంటున్నాను అని అనుకోకుండా నాకు పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం అంతేగాని నాకే సంబంధం లేదు కానీ నా దృష్టికి అలా కనపడుతుంది అంతేగాని మీ దృష్టికి గొప్పగా కనపడవచ్చు నాకేం సంబంధం లేదు కాబట్టి అమరావతి పేరు అది శ్మశానంగా చేసినటువంటి రాక్షసులు రాక్షసులతో ఏడవబడింది అంత తేలిగ్గా అమరావతి నిర్మాణం జరగలేదు అది నవనగర నిర్మాణం అష్టదిక్కుల్ని నగరం ఉండి సెంటర్లో ఉండేటటువంటి అది దివ్యదేహం అంటే లైటింగ్ ఏమి అక్కర్లేదు కరెంట్ పోల్స్ ఇవి ఏమీ ఎక్కర్లేదు అక్కడ అంత అండర్ గ్రౌండే ఇక్కడలాగా లైటింగ్ కేవలం లైటింగ్ మీద ఉండేటటువంటి అమరావతి కాబట్టి ఈ విధంగా మత్స్యలోకము దేవలోకము అలాగే ఈ తిరియకాదులు అంటే పశువులు పక్షులు ఇదొక జన్మ మనుష్య జన్మ దేవ జన్మ అందుకే దేవతలు ఏమి గొప్పవాళ్ళు కాదంటున్నాను ఎందుకంటే దేవతలకి మోక్షం పొందే అర్హత లేదు అదొక సబ్జెక్ట్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కింద కామెంట్ చేస్తారు జను అప్పుడు కామెంట్ చేసినప్పుడు మీ కామెంట్స్కి విలువనిస్తాం మీరు అది మంచి చేసినా చెడ్డ చేసినా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మానవమానాలు సమానంగా సహించగలిగిన వాడే యోగి కాబట్టి మీరు అవమానించినా సన్మానించినా రెండు మాకు సంబంధించినవి కాదు కాబట్టి యోగి ప్రభాకర యోగి ఆ సూర్య భగవానుడు ఏ విధంగా తన తాను ఈ సౌర పీఠాధిపతిని కాబట్టి మీకు ఆకరణ ఒక విషయం చెప్తాను సూర్య భగవానుడు సృష్టి స్థితి లయకారకుడు అక్కడే మనం ఆపాం నీవు కూడా సృష్టి స్థితి లయకారకుడు నువ్వు కూడా ఇండిపెండెంట్ సూర్య భగవానుడే కాబట్టి సూర్య భగవానుడు అంటే నారాయణ్ణి ఆరాధించేవాళ్ళు నారాయణ్ణి చూపించలేరు నారాయణే సర్వస్వం అన్నవాళ్ళు వాళ్ళ దేవుని చూపించలేరు అలాగే మిగతా మతాల వాళ్ళు కూడా మిగతా దేవుళ్ళని చూపించలేరు నా దేవుణ్ణి మాత్రం నేను రోజు చూపిస్తాను నా దేవుడు సూర్య భగవానుడు అతని సృష్టికి కారణం సృష్టించడానికి సూర్యకిరణాలే కారణం సూర్యుని యొక్క శక్తి ఆ సృష్టించింది పెరగడానికి స్థితి కారణం సూర్య భగవానుడు అది తిరిగి లయమైపోవాలన్నా సూర్య భగవానుడు కావాలి ఐదర్ సైంటిఫిక్ ఆర్ సైంటిఫిక్ నిలిచేటటువంటి భగవంతుడు ఒక్కడే అది సూర్య భగవానుడు అందుకే మీరు అందరూ సూర్య భగవానుడికి గుడి కట్టి చక్కర్లేదు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే దేవుడు సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధిస్తూ సౌరమతాన్ని సౌరయోగాన్ని రాబోయే రోజుల్లో మేము సౌర అభిమతాన్ని కేవలం సూర్యుడు మీకు కనపండే దేవుడు కాబట్టి ఆయన ఏం అడగడు ఆయన చాలా ఇస్తుంటాడు కరెంటు బిల్లు ఎంత అయిపోతుందో అదే బయటకు వెళ్తే ఫ్రీ కరెంటు రోజు జీవోత్పత్తి జరగడానికి కారణం సూర్య భగవానుడు ఆయన ఏం అడగడు చిన్న నీళ్ళు ఇలా తీసి ఆయన ఇచ్చిన నీళ్ళే మళ్ళా ఆయన జేబులోని తీసి ఆయనకి ఇవ్వడం అనమాట ఆయన వల్లనే కదా నీరు వచ్చినాయి కాబట్టి ఆయనకి తీసి ఆయనకి ఇస్తే అబ్బో నా కొడుకు ఎంత ఇచ్చేసాడు అని అనుకుంటాడు కాబట్టి అలాంటి దేవుళ్ళు పెట్టుకోండి ఎంత చందా ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తరగనటువంటి దేవుళ్ళకి వద్దు లడ్డూలు అమ్ముకునే దేవుడు వద్దు గుడ్డుగా ఉండండి లడ్డు అక్కర్లా ప్రశాంతంగా జీవించండి మీ ఇంటి ఎదురుగా మీరు తలుపు తీసినా తీయకపోయినా సరే మీ ఇంటి ఎదురుగా కూర్చుంటాడు మీరు అమెరికా వెళ్ళినా సరే మీ ఇంటి ఎదురుగా ఉంటాడు కాబట్టి సూర్యనారాయణకు ఒక నమస్కారం చేయండి ఉదయాన్నే లేచి మీ సంస్కారం నమస్కారంగా మార్చండి కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధించడం మొదలుపెట్టండి నేను రాబోయే రోజుల్లో మీకు చిన్న చిన్న సౌరయోగం అంటే ఏంటో పరిచయం చేస్తాను సూర్య భగవానుడు సనాతనుడు ఆ సనాతన ధర్మానికి మూలమైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధిస్తే సూర్యుడు సకల చరాచర జీవరాశికి జీవం సమానంగా అందిస్తున్నాడు కాంతిని సమానంగా అందిస్తున్నాడు సర్వస్వాన్ని సమానంగా అందిస్తున్నాడు పంచభూతాలని మనకు అందిస్తున్నాడు సూర్య భగవానుడి వల్లనే పంచభూతాలు ప్రకృతి అలాగే
ఋతువులు అన్నీ కూడా పంటలు ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయండి సూర్య భగవానుడు కాబట్టి అలాంటి సూర్య భగవానుడు అందరికీ సమానంగా అందించే తన శక్తి యుక్తి కలిగినటువంటి వాడు మీ భక్తి ఆయన మీద ప్రకటించండి అప్పుడు అన్ని జాతులు కులాలు మతాలు జాతులు ఇవన్నీ సమసిపోతాయి ఎదురుగా ఉన్న సూర్య భగవానుడికి ఒక్కసారి ఏమీ చేయకండి మీకు మంత్రాలు అక్కర్లేవు అక్కర్లే అవన్నీ కూడా అక్కర్లే రెండు చేతులు జోడించండి ఒక నమస్కారం చేయండి అది మీ సంస్కారంగా మార్చుకోండి అని సౌరపీఠాధిపతి స్థానంలో ఉండి చిన్నగా ఒక నమస్కారం చేసుకోండి అది సంస్కారం కింద వృద్ధి చేసుకోండి సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సమస్తలోకాశుకినో భవంతు సమస్తలోకాశుకినో భవంతు సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.